టీటీడీ అధికారులతో పద్మావతి అతిథి గృహంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. ఈ రివ్యూ మీటింగ్లో ఆయన పలు సూచనలు చేశారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ఇక్కడ ప్రతి ఒక్కరూ పనిచేయాలని, కొండపై గోవిందనామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని సీఎం సూచించారు. ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదని, ఏ విషయంలోనూ రాజీ పడొద్దని అన్నారు. ఇక తిరుమలలో భవిష్యత్ నీటి అవసరాలకు తగ్గట్టు నీటి లభ్యత ఉండేలా చూసుకోవాలని, ముందస్తు ప్రణాళిక చాలా అవసరమని ఆయన అధికారులకు సూచించారు. అలాగే శేషాచలం అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80% పైగా పెంచాలని చంద్రబాబు సూచించారు. ఒక్క టీటీడీలోనే కాకుండా అన్ని దేవాలయాల్లో భక్తుల అభిప్రాయాలు తీసుకునే విధానం తీసుకురావాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారని, ఇది ఎల్లప్పుడూ పూర్తిగా కొనసాగుతూ మరింత మెరుగుపరచాలని ఆయన చెప్పారు. ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యత బాగుండేలా చూడాలని, అత్యుత్తమ పదార్థాలు మాత్రమే వాడాలని సీఎం ఆదేశించారు. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని, ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదని సీఎం చెప్పారు. సింపుల్గా ఆధ్యాత్మిక ఉట్టిపడేలా అలంకరణ ఉండాలని, ఆర్భాటం అనవసర వ్యయం వద్దని ఆయన తెలిపారు. ఇక టీటీడీ సిబ్బంది భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించాలని, దేశ విదేశాల నుంచి వచ్చే వారిని గౌరవించుకోవాలని అన్నారు. దురుసు ప్రవర్తన అనేది ఎక్కడా ఉండకూడదని, భక్తులు సంతృప్తితో అనుభూతితో కొండ నుంచి తిరిగి వెళ్లాలని సీఎం సూచించారు. తిరుమల పేరు తెలిస్తే ఏడుకొండల వాడి వైభవం ఆధ్యాత్మిక మాత్రమే చర్చకు రావాలని, ఆధ్యాత్మిక విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సమీక్షలో సూచించారు. తిరుమల పవిత్రతను, నమ్మకాన్ని కాపాడేందుకు ఆలయ సిబ్బంది ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు సీఎం చంద్రబాబు. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని ఆదేశించారు. తిరుమల ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదని అన్నారు. తిరుమల టూర్లో భాగంగా చంద్రబాబు, టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొండపై ఏ విషయంలో రాజీ పడకూడదని అన్నారు. భక్తుల మనోభావాల్ని గౌరవించడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. ఇప్పుడు సేవకులు కొంతమంది ఉన్నారు, శ్రీవారి సేవకులు, వాళ్ళు కూడా ఎప్పుడో నేను ప్రవేశపెట్టాను. వాళ్ళు ఒక 15 లక్షల మంది అయ్యారు. వాళ్ళు కూడా ఒక స్పిరిచువాలిటీ సైడ్ ఎట్లా తీసుకెళ్ళాలి, వాళ్ళల్లో కూడా భక్తిభావం ఎట్లా పెంచాలి, ఇక్కడే కాకుండా నిజ జీవితంలో కూడా వెంకటేశ్వర స్వామి శ్రీవారి సేవకులు ఉన్నప్పుడు వాళ్ళు నిజ జీవితంలో కూడా దీన్ని ఆచరించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ అవన్నీ ఇచ్చి వాళ్ళు కూడా కెపాసిటీ బిల్డింగ్ చేస్తాం. అదే మరి ఎక్కడికక్కడ సమాచారాన్ని కూడా తీసుకొని ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ వెంకటేశ్వర స్వామికి పూర్వ వైభవం వచ్చే విధంగా, అదే కాకుండా ఎప్పటికీ ఇది ఒక దివ్య క్షేత్రంగా, పవిత్రమైన క్షేత్రంగా తయారు చేయడానికి ఏమేం చేయాలో అన్ని చర్యలు తీసుకోమని చెప్పి మేనేజ్మెంట్కి గవర్నమెంట్ తరఫున కూడా ఆదేశాలు ఇచ్చాం. అవన్నీ చేసేదానికి శ్రీకారం చుట్టారు. ఇంకొక పక్కన ఏదైతే ఈరోజు ఇక్కడ ఫుడ్ కూడా ఉందో, ఎన్నిటి కూడా రాబోయే రోజులు అన్ని టెస్టులు ఉంటాయి. అదే మాదిరిగా అవసరమైతే ఇక్కడ నాలెడ్జ్, అబండెంట్ నాలెడ్జ్ ఉంది. అలాంటి నాలెడ్జ్ని ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయే పరిస్థితికి వచ్చారంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి మహిమ కూడా ఉంది. ఏది నడిపించినా వెంకటేశ్వర స్వామి నడిపిస్తాడు, మనం నిమిత్త మాత్రం. ఆయన ఒకసారి తలుచుకొని ఆయన పేరుతో మనం ఏ పని చేపట్టినా అది ఆయనే సుజావుగా జరిపించే పరిస్థితి వస్తారు. అది నా ప్రగాఢమైన నమ్మకం.